నమస్తే అండి, మీ పేరు? సందీప్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సందీప్ గారు? సూర్యాపేట అండి. అలాగే అండి, మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. ఓకే, జై గురుదత్త గురువు గారు. చెప్పండి గురుగారు, మీ ప్రోగ్రామ్ ఈ మధ్య చూశాను. ఛానల్లో వచ్చినప్పుడు దత్తాత్రేయ చరిత్ర ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అండి, చాలా బాగుంది. కొంచెం గట్టిగా మాట్లాడతారా? స్పష్టంగా చెప్పండి సార్, స్పష్టంగా చెప్పండి గురువు గారు. ఇది నాకు వచ్చి మనం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటాం కదా, దిగంబర అంటే అర్థం ఏంటి, పరమార్థం ఏంటి ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి దత్తుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు అంటారు కదా, అంటే సూక్ష్మ రూపం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నెక్స్ట్ గానుగాపూర్ లో పాదుకులు నిర్గుణ పాదుకులు అంటారు కదా, నిర్గుణము అంటే ఏంటి? ఈ మూడు క్వశ్చన్ తెలుసుకోవాలి. మూడో క్వశ్చన్ ఏంటండి? నిర్గుణ పాదుకలు. మొదటిది దిగంబర దిగంబర అంటారు, దాని యొక్క భావం ఏంటి? అదేనా మీరు అడిగింది? దిగంబర దిగంబర అంటే ఒక భావం ఏంటి, మన మామూలుగా లోకరీతి ఏమి అంబరాలు అంటే దిగంబర వస్త్రాలు లేని ధరించని వాడు. కాకపోతే ఇంకో గూఢార్థం ఉంది. మనం ఎప్పుడు పైపైన లౌకికార్థాలు తీసుకుంటాం, గూఢార్థాలు తీసుకోం. దిగంబర అంటే దిక్కులనే అంబరంగా ధరించేవాడు అంటే ఏంటండి, దిక్కులన్నీ వస్త్రంగా ధరించేవాడు, అన్ని దిక్కులు ఆయనవే. ఇంకా వేరే వస్త్రాలు ఎందుకు? భౌతికంగా మనలాంటి వాళ్ళు ప్యాంటు షర్ట్లు చీరలు వేసుకోవాలి, ఆయనకు అక్కర్లేదు, అన్ని దిక్కులు ఆయనే. అంటే సర్వదిక్ స్వరూపుడు అది. అటువంటి మహానుభావుడికి మనము వేరే ఇది అక్కర్లేదు. తర్వాత దత్తాత్రేయ పాదుకలు నిర్గుణ పాదుకలు అంటారు. ఇప్పుడు శివుడు ఏంటి చెప్పండి? నిర్గుణ రూపమే కదా, లింగ రూపం అంటే నిర్గుణ రూపం. అట్లాగే గణగాపూర్లో దత్తాత్రేయుల వారిది నిర్గుణ రూపమైన పాదుకలు. ఆయన తన అవతారాన్ని చాలించేటప్పుడు సిరిశైల యాత్రకి వెళ్తూ గాణగాపూర్లో భక్తులందరూ బాధపడుతుంటే ఆయనకి వారు అనుగ్రహిస్తారు, నేను వెళ్ళిపోవట్లేదురా బాబు, నేను ఇక్కడే ఉంటున్నాను, మీ మనస్సుల్లో ఉంటున్నాను, మీ దృష్టిలో ఉంటున్నాను, మీ బుద్ధిలో ఉంటున్నాను, మీ ఆలోచనలో ఉంటున్నాను, అన్ని విధాలా ఈ గాణగాపుర గ్రామంలో ప్రత్యక్షంగా పరోక్షంగా నేను ఎప్పుడూ నివసిస్తూనే ఉంటాను, దానికి గుర్తుగా నా నిర్గుణ స్వరూపంతో ఉన్న ఈ పాదుకల్ని ఉంచుతున్నాను. అంటే ఏంటి, నేను లింగాకారం శివుడికి నిర్గుణ రూపం ఎట్లాగో ఈ దత్తాత్రేయ నరసింహ సరస్వతి స్వామివారికి కూడా ఈ దత్తాత్రేయ పాదుకలు నిర్గుణ స్వరూపంతో, నిర్గుణ పాదుకలు అంటారు వాటిని. ఆ విధంగా నిర్గుణ స్వరూపంతో పాదుకలు ఉంచానని చెప్పి భక్తులకు అభయం ఇచ్చి వాళ్ళు కన్నీరు మున్నూరు పర్యవంతం అవుతారు. వాళ్ళని ఆశీర్వదించి అభయం ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి మీ మనస్సుల్లో మీ బుద్ధిలో ఈ గ్రామంలో ఈ నిర్గుణ రూపంలో పాదుక రూపంలో నేనుంటున్నాను అని చెప్పారు. అది దిగంబర దిగంబర అంటేను అది సమాధానం. కాబట్టి ఆ దత్తాత్రేయుని గురించి అడగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నిర్గుణ పాదుకలు ఇప్పటికీ మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాము. గాణగాపూర్లో వెళ్తే దత్తాత్రేయ స్వామి నిర్గుణ రూపంలో, శివుడైతే ఈ నిర్గుణ రూపంలో లింగ రూపంలో ఎట్లా ఉంటాడో పాదుక రూపంలో దత్తాత్రేయుల వారు నరసింహ సరస్వతి అవతారమైన దత్తాత్రేయ మూర్తి నిర్గుణ రూపంలో మనకి అక్కడ దర్శనం ఇవ్వటమవుతుంది. చాలా విశేషమైన క్షేత్రము ఏది, ఐహిక ఆముష్మిక కైవల్య స్థానం అది. కాబట్టి శ్రద్ధాసక్తులతో ఎవరైతే సేవించుకుంటారో ప్రార్థించుకుంటారో వాళ్ళ గ్రహదోషాలు పోతాయి, భూత ప్రేత బాధ బాధలు పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోయి తొలగించే ఏకైక క్షేత్రము గాణగాపురము. చాలా దివ్య క్షేత్రము. ఈ ప్రశ్న అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.